మురళి గుడ్ ఈవినింగ్ సార్. యా గుడ్ ఈవినింగ్ మురళి. ఏంటి రేపు మీటింగ్ కీలకమైనటువంటి మీటింగ్ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి, కానీ ఒక మీటింగ్కు మాత్రం ఒక ప్రత్యేకత ఉన్నది. మీటింగ్కు ఒక ప్రత్యేకత ఉన్నది. జనరల్గా ఏ మీటింగ్ అయినా సరే అది వైఎస్ఆర్సీపీ పార్టీ మినహా తెలుగుదేశం పార్టీ మీటింగు. చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నటువంటి పొలిట్ బ్యూరో సభ్యులో లేదా ఆ పార్టీకి సంబంధించినటువంటి మిగిలినటువంటి నేతలు పక్కన కూర్చొని ఆ మీటింగ్ సారాంశం డిస్కషన్ ఉండిద్ది. సరే, రెండో అంశం, ఏ పార్టీ అయినా కానీ బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, లేకపోతే వామపక్షాలు, లేకపోతే ఆమ్ ఆద్మీ, లేకపోతే ఇంకొకటి, లేదా ఇంకొకటి, లేదా ఇంకొకటి, ఏ పార్టీ అయినా కానీ, కానీ ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు పైన ఉంచుకొని ఒక్కరే వారు చెప్పాల్సినటువంటి అంశాన్ని చెప్పేస్తారు. పిల్లలుగా పాఠాలు చెప్పినట్టుగా చక్కగా విడమరిచి చెబుతారు. ఆ విడమరిచి చెప్పటం, వాళ్ళందరూ కూడా వినటం, అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు కొట్టారు కాబట్టి మనం కూడా కొట్టాలని మిగిలిన వాళ్ళు చప్పట్లు కొట్టడం, ముందున్న వాళ్ళు ఏమైనా కనిపించినటువంటి వాళ్ళు కొంచెం గట్టిగా కొడుతున్నారు, కనపడినటువంటి వాళ్ళు ఏమన్నా ఊరక ఇలా ఇలా అంటున్నారు తప్ప, అంటే ఆ తగ్గింది. ఫస్ట్ 1వ సంవత్సరంలో గట్టి కొట్టారు, 2వ సంవత్సరం ఎట్లా కొట్టారు, 3వ సంవత్సరం ఎట్లా కొట్టారు, ఇప్పుడు 4వ సంవత్సరం వచ్చింది కాబట్టి సౌండ్ లేస్తారా లేకపోతే చిటికి లేస్తారా చూడాలి. అంటే తగ్గింది. అంటే వాళ్ళల్లో ఒక ఎవరైనా కానీ లీడర్సు వాళ్ళకు ఉన్నటువంటి ఈ ప్రజల్లో ఎట్లా ఉన్నది, మమ్మల్ని ఎలా గౌరవిస్తున్నారు, మాకు ఎటువంటి ప్రాధాన్యత ఉంది, మమ్మల్ని ప్రజలు ఎలా చూసుకుంటున్నారు అన్నటువంటిది ఉన్నప్పుడే వాళ్ళు ఆ సౌండ్ని అక్కడ చేయగలుగుతారు. ఆ సౌండ్ తగ్గింది. ఇది అవునన్నా కాదన్న వాస్తవాలు ఎవరికి కొంచెం నచ్చవు, కానీ సౌండ్ తగ్గింది. గతంలో ఉన్నంత సౌండ్ ఇప్పుడు ఆ పార్టీలోనే లేదు, నెంబర్ వన్. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అక్కడ నుంచి ఒక ప్రొఫెసర్ స్టూడెంట్స్కి చక్కగా ఒక పొలిటికల్ క్లాసులు చెప్పినట్టుగా ఉండేది తప్ప పార్టీకి సంబంధించిన ముఖ్యమైనటువంటి సారాంశాలను అంశాలని వివరించినటువంటి పరిస్థితి చాలా తక్కువగా ఉండిద్ది. ఎందుకని మరి అంటే అది ఒక డిఫరెంట్ ఆఫ్ ఫంక్షనింగ్ సిస్టమ్ ఉంటుంది. కానీ నిన్న ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుట ఎగరేసిన తర్వాత వారిలో ఏమైనా మార్పు వస్తుందా అన్నటువంటిది వేచి చూడాల్సిన అంశం. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు అలా మార్చుకునేటువంటి వైఖరి, అలాంటి భావజాలంలో ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేలు మేము పోయి ఓటు వాళ్ళు ఓటు టీడీపీకి వేస్తారని తెలిసినా కానీ మీకు టికెట్ ఏమో వేస్తే మాకేం లేకపోతే లేదని చెప్పారంటే, అంటే అంత క్లారిటీగా ఉన్నప్పుడు ఇప్పుడు మాత్రం అంత క్లారిటీగా తగ్గాల్సిన అవసరం ఏముంటుంది. అందుకని అది ఉండకపోవచ్చు. సరే మురళి సార్, సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మురళి. ఏంటి రేపు మీటింగ్లో దాదాపు ఫైనల్గా 3 పాయింట్సా, ఎమ్మెల్యే అభ్యర్థులు మీరే, పోటీ సిద్ధంగా ఉండండి, అన్నిటికీ నేను సిద్ధంగా ఉన్నానని చెప్తారా ఏంటి? అంటే రేపు మీటింగ్ అయితే కొంచెం భిన్నంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయండి. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి పట్టభద్రుల నియోజకవర్గాల ఎఫెక్ట్ ఆ పార్టీ మీద చాలా ఎక్కువగా ఉంది. మొట్టమొదటిసారిగా ఇప్పుడు ఏదైతే మీరు చెప్పారో ఆయన ఒక్కడే స్టేజ్ మీద నుంచుకుని మాట్లాడతారనేది, కానీ అదంతా ఫార్మెట్ ఒకే రకంగా ఉంటుంది. కానీ కొంతమంది సీనియర్స్ నుంచి రేపు పొద్దున్న ఫీడ్బ్యాక్ తీసుకునే అవకాశం ఉందని చెప్పి అయితే కొంత సమాచారం ఉంది. ఎందుకు పట్టభద్రుల నియోజకవర్గం అలా జరిగిందనేది కొంత ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. ఆ ఫీడ్బ్యాక్ వాళ్ళందరిలోని చెప్పిన తర్వాత గతం కన్నా భిన్నంగా, అంటే గతంలో ఆయన నవ్వుతూ సరదాగా జోకులు వేస్తూ లేకపోతే చెప్పాలనుకుని చెప్పి వెళ్ళిపోయేవారు. కానీ ఈసారి అట్లా కాకుండా పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేల పనితీరు పట్ల కొంత ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటుగా దాదాపుగా రేపు 15 మంది పేర్లు బయటపెట్టే అవకాశాలు ఉన్నాయండి. రానున్న ఎన్నికల్లో వీరు పోటీ చేయరు అని చెప్పే 15 మంది పేర్లు బయటకు వస్తాయని ఒక సమాచారం ఉంది. అయితే ఇందులో ఒక 3-4 ఆల్రెడీ వాళ్లే స్వయంగా పార్టీ బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో మేము ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనమని చెప్పేసి ఇప్పటికే ఒకరిద్దరు ప్రకటించారు, ఇంకొకరిద్దరు ఇంట్రెస్ట్గానే తప్పుకుంటున్నారు. అయితే మిగిలిన 11-12 మంది పేర్లు రేపు మొట్టమొదటి జాబితాలో వారందరి పేర్లు కూడా బయటకు వస్తాయి. దానికి అనుగుణంగా ఎవరెవరి పేర్లు అయితే వచ్చినాయి దానికి అనుగుణంగా 15-20 మందికి పిక్చర్ అర్థమైపోద్ది. రేపు రానున్న ఎన్నికల్లో మనం పోటీ చేసే అవకాశాలు ఉండదు, మనకి బీఫామ్ ఎవరైనా పిక్చర్ అర్థమైపోయే విధంగా రేపు మీటింగ్ ఉంటుందని ఒక సారాంశం. రెండోది చూస్తే సార్, మెయిన్గా కూడా క్యాబినెట్కి సంబంధించిన అంశం. ఎందుకంటే పట్టభద్రుల నియోజకవర్గాలు ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళు గెలిపించవలసిన బాధ్యత ఆయా జిల్లాలో ఉన్నటువంటి మంత్రులకు అప్పగించారు. కానీ 3 ప్రాంతాల్లో కూడా ఎక్కువ మంది మంత్రులు ఉన్న ప్రాంతాల్లో కూడా పట్టభద్రుల నియోజకవర్గాలు భారీ మెజార్టీతో ఓడిపోయారు. అందుకని ఖచ్చితంగా మంత్రులను రేపు ఆయన క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. క్వశ్చన్ చేసే అవకాశంతో పాటుగా ఆ బేస్మెంట్ మీద కొంత మంత్రివర్గంలో మార్పులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక మంత్రివర్గాల మార్పులకు సంబంధించిన అవసరం కూడా రేపు పొద్దున్న నేను ప్రస్తావిస్తాను సార్. ఇంకా ఫైనల్గా ఏంటంటే ఒక ఎమ్మెల్యేలో కానీ పార్టీ శ్రేణుల్లో కానీ బలహీన పడ్డాం మనం ఓడిపోతాం అనే భయం కానీ
మనకి జనాల మద్దతు తగ్గిందనే అంశం కానీ బయటకు రాకుండా ఎప్పట్లాగానే మళ్ళీ మనం గెలుస్తాం, వై నాట్ 175 అనే అంశాన్ని మళ్ళీ తీసుకుని మనం ఖచ్చితంగా గెలుస్తాం, అవసరమైన మార్పులు ఎక్కడి నుంచి మనం చేసుకుందాము అనే అంశాన్ని ప్రధానంగా బలంగా చెప్తారండి. ఎందుకంటే రేపు ఆయన కనుక వీక్ అయితే కనుక క్యాడర్ వీక్ అయిపోతుంది, నాయకులు వీక్ అయిపోతారు కనుక ఎక్కడ ఓడిపోయినట్లు గురించి ప్రస్తావించినప్పటికీ కూడా మనం నెక్స్ట్ మనకి ఇంకా చాలామంది ఉన్నారు, లో లెవెల్ క్యాడర్ అంతా మన వెనకాల ఉందని చెప్పి వారందరినీ కూడా కొంత స్ట్రెంగ్తన్ చేసే విధంగా కూడా మాట్లాడి ఫైనల్గా ఆయన మీటింగ్ క్లోజ్ చేసే అవకాశం ఉంది సార్. అయితే ముందస్తు ఎన్నికలకు సంబంధించి రేపు ఎక్కడ కూడా ఆయన మాట్లాడే అవకాశాలు లేవు. ఎందుకంటే ఏమాత్రం బయటపడినా ఒక చిన్న పేలర్ ఇచ్చినా కూడా ప్రతిపక్షాలు అలర్ట్ అయిపోతాయి, టీడీపీ జనసేన అలర్ట్ అయిపోతే, వాళ్ళు ఇప్పటికీ ఆల్రెడీ లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు, చంద్రబాబు ఇదేం కర్మబాబు తిరుగుతున్నారు, పవన్ కళ్యాణ్ రెడీగా ఉన్నారు, వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చేస్తే కనుక రేపు ఎలక్షన్ ఫైట్ అవుతుంది కనుక మనం ముందస్తు ఎన్నికలకు వెళ్ళము, మనం జనరల్ ఎలక్షన్కి వెళ్తామని ఇండికేషన్ ఇచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే అది పొలిటికల్ ఎత్తుగడలో భాగంగా ఎక్కడ కూడా వైరల్ అవనవ్వకుండా ఆయన కొంత జాగ్రత్త పడే అవకాశం ఉంది. అయితే క్యాబినెట్కి సంబంధించిన అంశం, అభ్యర్థుల మార్పుకు సంబంధించిన అంశం రేపు సీరియస్గా డిస్కషన్ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే రేపు ఐపాక్ టీం ఎట్లాంటి రిపోర్ట్స్ ఇచ్చింది, లేకపోతే వారి వ్యక్తిగత సిబ్బంది ఎట్లాంటి రిపోర్ట్ ఇచ్చారు, పార్టీ అధిష్టానం ఎట్లాంటి రిపోర్ట్ ఇచ్చింది అనేది మాత్రం రేపు కొంత కీలకంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సార్. ఓకే రైట్ మురళి, అంటే నిన్న మనం మంత్రులు మీరు మంత్రివర్గ విస్తరణ అన్నారు కదా, మంత్రివర్గ విస్తరణ అనేటువంటిది వైసీపీలో నుంచి జరుగుతున్నటువంటి చర్చ, అంటే ఒక ఆరుగురు మంత్రులు సిదిర అప్పలరాజు, లేకపోతే నారాయణ స్వామి, లేకపోతే జయరాము, తానేటి వనిత, ఇలా ఒక నలుగురిని తీసేసి నలుగురికి ఇస్తారు, అందుట్లో కొడాల నాని, బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రసన్నకుమార్ రెడ్డి, లేదా మర్రి రాజశేఖరను, లేకపోతే శ్రీనివాసరెడ్డి, ఏదో ఒక చర్చ జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా నిన్న తానేటి వనితకి మార్చవచ్చు, ఆమె మార్చి ఇంకో శాఖ ఇవ్వచ్చు, లేదంటే ఆమె తీసేయచ్చు, ఓ మంత్రిగా కొడాల నాని గారికి ఇవ్వచ్చు అని నేను ఏదో ఒకటి చెప్పాను నిన్న ఒక అంశాన్ని. దానికి ఏదో విపరీతమైన చర్చ జరిగింది, ఒక ఆయన ఎందుకు అట్లా ఇస్తారు మీరు అసలు అని అంటే నేను నా ఉద్దేశం, నేను నా అభిప్రాయాలు నేను వ్యక్తం చేశాను. దానికి దాంట్లో ఉన్నటువంటిది ఏంటంటే కొడాల నాని గారికి ఎందుకు ఇవ్వకూడదు, ఆయన క్యాబినెట్లో తీసుకున్నప్పుడు ఆయనకు హోమ్ మంత్రి ఎందుకు ఇవ్వకూడదు, ఇవ్వకుండా ఉండటానికి ఆస్కారం లేదు కదా. ఓకే ఉన్నది ఉంటే ఎన్ని పర్సంటేజ్ ఉంది, 10% ఉందనుకుంటే 10%లో అదనంగా ఉన్నటువంటి అంశాలు రేపు ఎన్నికలు రాబోతున్నాయి, వైసీపీ తెలుగుదేశం మధ్య భీకరమైనటువంటి యుద్ధం జరగబోతూ ఉంది, హత్యలు జరుగుతాయా, లేకపోతే దాడులు జరుగుతాయా, ప్రతిదాడులు జరుగుతాయా, లేకపోతే ఏమైనా జరగవచ్చు. మరి అటువంటి ఎన్నికల సంబరంలో హోంమంత్రిగా కొడాలి నాని ఉంటే ఆయన అవసరమైతే అతను కూడా ఒక యూనిఫామ్ వేసుకొని, ఒక కాల్ కర్ర తీసుకొని, లేదంటే ఒక గన్ను తీసుకొని ఆయన కూడా వెళ్ళిపోయి ఆయన ఫైట్ చేస్తాడు, అందుకని ఇవ్వచ్చు కదా. రెండోది స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి వివాదం నడుస్తూ ఉంది, చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్గా జరుగుతుంది, మరి దాంట్లో కనుక ఏదైనా యాక్షన్ తీసుకుని వాళ్ళు ముందుకు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఆయన అయితే కనుక ఓకే వాళ్ళ సామాజిక వర్గం, ఆ సామాజిక వర్గం వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నప్పుడు మేమేం చేస్తాం. మూడు మార్గదర్శి విషయంలో కూడా ప్రభుత్వం అలాగే ముందుకు దుందుడుకు వెళ్తూ ఉంది, ఆ విషయంలో కూడా ఏం జరిగితే వాళ్ళు ఒకటి కదా, వాళ్ళు ఏదో చేసుకున్నారటుంది మాకేం తెలుసు అనేటువంటిది. అంటే ఒక క్యాస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్యాస్ట్ పోలరేషన్, క్యాస్ట్ మధ్య, అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే వారితో మాట్లాడతారు, వీళ్ళు చంద్రబాబు గారు మాట్లాడితే వీళ్ళతో మాట్లాడిస్తారు, అందుకని అలాగా ఇతను అడ్డం పెడితే ఎలక్షన్లకి వాళ్ళు కొట్టుకున్నారు మేమేం చేయమంటారు, లేకపోతే వాళ్ళు కొట్టుకోవడంలో వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఒక 10 మంది చనిపోయారేమో అనే దానికి ఏ రకంగా ఉండొచ్చు కదా. అంటే జరుగుతున్నటువంటి 4 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను చూసిన తర్వాత, క్యాస్ట్ అనేటువంటి అంశాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నటువంటి తరువాత, జరుగుతున్నటువంటి క్రైమ్ని చూసిన తరువాత, జరుగుతున్నటువంటి రాజకీయ నేతల మాటల్ని, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి భాషని, వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరుని, అదేవిధంగా ప్రభుత్వం పెడుతున్నటువంటి కేసుల్ని, నేతలను అరెస్ట్ చేస్తున్నటువంటి సందర్భాలని, ఎంపీలను సైతం తీసుకుని కొడుతున్నటువంటి అంశాలని, వీటన్నిటినీ చూసిన తర్వాత కొడాల నాని గారికి హోంమంత్రి పదవి ఎందుకు ఇవ్వరు అని అనుకోవాలి. ఇవ్వచ్చు కదా, ఇవ్వకపోవచ్చు అన్నది వేరే విషయం, ఎక్కువ శాతం ఉండొచ్చు, ఇవ్వచ్చు కదా అన్నది మన అభిప్రాయం. ఏంటి దానికేమి, దీంట్లో ఏది కాదు ఏది కాకూడదు అని ఏమీ లేదు, ఏదేం జరుగుతాయి అని తీసుకోవాలనుకున్నప్పుడు తీసుకుంటే అదే ఇవ్వచ్చేమో, లేదా ఇంకోరికి ఇవ్వచ్చు. కాకపోతే వాళ్ళు ఏమని కోరుకుంటారు, బలంగా నిలబడే వాళ్ళు కావాలని కోరుకుంటారు. బలంగా నిలబడాలంటే ఎవరు కావాలి, కొడాల నాని గారు బలంగా నిలబడతారు, ఆయనకి రైట్ రాంగ్ అనవసరం, ఆయన ముందు ఏదైనా కానీ ముందు ఎత్తుకొని తిట్టడం, లేకపోతే ఆయన ఇప్పుడు ఆయనకు అది మనం అనుకున్నాం కదా వెళ్ళిపోతాడు, యుద్ధానికి వెళ్తాడు, అది తప్ప రైటా, అది ఏంటి, అది మంచా చెడా, లేకపోతే ఏమి ఉండదు కదా.
ఎస్, వాళ్ళు తెలుగుదేశం, వాళ్ళు మన శత్రువులు, చంద్రబాబు నాయుడు గారు మాకు శత్రువు అంతే. చంద్రబాబు నాయుడు గారు రెండుసార్లు బీఫామ్ ఇచ్చాడు ఆయనకి, కానీ ఆయన ఆయన శత్రువే మరి అట్లా. అందుకని సరే ఎవరు అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. సరే సరే మురళి, ఇక రైట్ ఇక చూద్దాం మరి. ముందస్తు ఎన్నికల్లో భాగంగా క్యాబినెట్ షఫలింగ్ అంటున్నారు. మనమైతే అది ఇంకా క్లారిటీ మనకేం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు, లేదా సజ్జల రామకృష్ణ రెడ్డి గారు చెప్పలేదు, కానీ పార్టీలు అంతర్లీనంగా జరుగుతున్నటువంటి చర్చ అనుకుందాం. మురళి సెకండ్ టాపిక్ కూడా యా ఓకే సెకండ్ టాపిక్.